ఈ రోజున మనకి ఈ ఆవిష్కరణ సభకి ముఖ్య అతిథిగా వచ్చిన చిరంజీవి అనంత శ్రీరామ్ మిమ్మల్ని ఉద్దేశించి ఇప్పుడు ప్రసంగిస్తాడు. అల్లూరి వంశము ఆతిథ్యమిచ్చిన అపర సారస్వతి ఆలయము ముండే వరకు దేశభక్తిని నిల్పు గురు బోధ చేసే నికేతనము. ఏకువలోన గోదారి ఎరుపెక్కింది, ఆ ఎరుపేమో గోరింట పంటయ్యింది. పండిన సేతికెన్నో సిగ్గులొచ్చి ఆహా సిగ్గంత సీరగట్టింది. సీరలో సందమామ ఎవ్వరన్నా ఆగుమ్మ సీతమ్మ. సీతమ్మ వాకిట్లో సిరిమల్లే చెట్టు, సిరిమల్లే చెట్టేమో ఇరగా బూసింది. కొమ్మ కదలకుండ కొయ్యండి పూలు, కోసిన వన్నీ సీత గుప్పు చుట్టండి. కొప్పున పూలు గుప్పే తంతెందుకండి, కోదండ రామయ్య వస్తున్నాడండి. రానే వచ్చాడో ఎమ్మ ఆ రామయ్య, వస్తు చేశాడో ఎమ్మ ఏదో మాయా. సమీక్ష తర్వాత మాట్లాడడం పరీక్ష. ఎందుకంటే సభాధ్యక్షుల ప్రసంగం దగ్గర నుంచి ఇప్పటివరకు కూడా ఇక్కడ మాట్లాడడానికి అర్హతలేంటి, మాట్లాడడానికి అర్హతలేంటి అని ఆ అర్హతల చిట్ట వస్తుంది. కానీ రాజ్యసభ నుంచి సాహితీ సభ వరకు పాల్గొనడానికి పాండిత్యం లేకపోయినా అర్హత ఉన్నవాడు ఒక్క సినిమా వాడు మాత్రమే. ఆ సినిమా అన్న అర్హత ఇక్కడ నిలబడి మాట్లాడేస్తున్నాను. నేర్పుగా ప్రసంగించిన అతిథులకి, ఓర్పుగా ఆలకిస్తున్న ఆహుతులకి, తూర్పున ప్రవహిస్తున్న గోదావరికి, మార్పు కోసం ప్రయత్నిస్తున్న పుస్తకాలకి ముందు ప్రణమిల్లి ప్రసంగాన్ని మొదలు పెడతా. ఆఖరిగా మాట్లాడిన వాడికి ఒక బాధ ఏంటంటే ప్రజల్ని ఆకలితో ఉంచాల్సి వస్తుందని. ఇక నేటి కాలంలో ముఖ్య అతిథికి నిర్వచనం ఏంటంటే ముఖ్యమైన విషయాలు మాత్రమే మాట్లాడి ముగించేవాడని. ఆ రెండు బాధ్యతలను నా రెండు భుజస్కంధాల మీద ఎత్తుకుని తక్కువ సమయంలోనే ముగిస్తాను. ఇక్కడ ఆవిష్కరించబడిన రెండు పుస్తకాలు, ఒకటి నా మెదడుకి దగ్గరగా ఉండేది, ఒకటి నా మనసుకు దగ్గరగా ఉండేది. మనసుకు దగ్గరగా ఉన్న పుస్తకం రమేష్ గారి పట్నాల బ్రతుకులు. కారణం ఏంటంటే నేను కూడా అలా వలస వెళ్ళి పట్నంలో పాటలు పడుతున్న వ్యక్తినే. ఆ పుస్తకంలో ముఖ్యంగా నాకు నచ్చిన విషయం, ఛందోబద్ధంగా రాస్తూనే ఈ కాలం యువత మాట్లాడుకునే భాషలో పద్యాలని పూరించడం. అది చాలా సవాళ్ళతో కూడుకున్న విషయం. ఉదాహరణకి దారిని అడ్డంగా దాటడం అని అనొచ్చు, కానీ రోడ్డు క్రాస్ చేయడంలో పట్నాల బతుకుల్లో ఉన్న దుర్భర పరిస్థితుల్ని రోడ్డును క్రాస్ చేయడం అనే వారు ఉపయోగించారు పదప్రయోగం. ఎందుకంటే పద్యం యువతకి దూరం అయిపోతున్న సమయంలో కాస్త భాష విషయంలో రాజీ పడి, ఛందస్సు విషయంలో రాజీ పడకుండా అందించవలసిన సందేశాన్ని సూటిగా, పంచుకోవాల్సిన బాధని సున్నితంగా పంచుకున్న ఒక అద్భుతమైన గ్రంథం పట్నాల బ్రతుకులు. ఇక తప్పు కాదు గురించి ఎంత మాట్లాడినా తప్పు కాదు, కానీ ఆయన అన్ని విషయాలు చెప్పారు. అమ్మాయిల ఎక్స్పోజింగ్ దగ్గర నుంచి సమాజంలో ఎక్స్పోజ్ చేయలేని విషయాలు, చాలా విషయాలని ఆయన మాట్లాడారు. కానీ ఆయన మూలం మర్చిపోలేదు. ఒక పద్యం చదివితే నాకు జంజాల పాపశాస్త్రి గారి పద్యం గుర్తొచ్చింది. దంతపుష్టి లేని తాతయ్య గారికి చెరుకు గడలటన్న చెడ్డమంట, చందమెరుగని చవట సన్నాసికి పద్యమన్నా గొంతు పగులబడదు అని ఓ పద్యం ఉంది. అలాంటిది
అదే పద్యం మీద ఉన్న గౌరవాన్ని ఛందస్సు మీద ఉన్న భక్తిని చాటుకోవడానికి చేతబడినట్టి దానిని స్వీకరించి చేతబడినట్టి దానినే స్వీకరించి చేతబడకున్న దానిని చేదరించు అని చెప్పారన్నమాట. అంటే పద్యాన్ని పద్యం వైపు వెళ్ళడం మా తప్పు కాదు, మాకు ఛందస్సు రాకపోవడం వల్ల కాదు, ఈ కాలం రచనలను మేము ఆశ్రయించాం కాబట్టి పద్యం వైపు చూడకపోవడం మా తప్పు కాదు అని చెప్పి ఈనాటి యువత యొక్క భావదారిద్ర్యాన్ని చెప్పకనే చెప్పి మంచు కత్తితో పొట్టలో పొడిచారు. అలాగా ఈ రెండు పుస్తకాలు కూడా పాఠ్యాంశాలుగా చేర్చాల్సిన పుస్తకాలు, ఏదో పాఠకుల కోసం చేసిన పుస్తకాలు కాదు. అలాంటి పుస్తకాలని ఇక రాయడం వారి వంతు, వారు యోధులు కాబట్టి మంచు కత్తిని విదిలిస్తూ ఆ పుస్తక రచనను పూర్తి చేసిన పోరాటం కోసం యుద్ధరంగం కోసం గుర్రం కావాలి. త్వరగా అంటే గుర్రమే నాకు తెలుసు. అలా రథగజ తురగ బలాల్లో ఆ తురగ బలాన్ని ఆయనకి పక్క బలంగా ఉండి ప్రచురణలు అందిస్తున్న తురగ కృష్ణకుమారి గారికి తురగ కృష్ణకుమార అని పద్యం కూడా రాశారు ఆయన. ముఖ్యంగా నేను కృతజ్ఞతలు తెలియజేసుకున్నా. కారణం ఏంటంటే ఒక సినిమా వ్యక్తి మా కార్యక్రమానికి రావాలి అంటే లక్షలు ఖర్చు పెట్టే కొంతమంది వ్యక్తులు ఉన్నారు, కానీ అదే ఒక అద్భుతమైన కావ్యాన్ని ముద్రించాలంటే ఒక 25,000 కూడా ఖర్చు పెట్టడానికి మొహం చాటేసే వాళ్ళున్న ఈ రోజుల్లో ప్రచురణని తన బాధ్యతగా భావించి, ప్రచురణ చేయడం తన కర్తవ్యంగా భావించి మంచి గ్రంథాలను అందిస్తున్నందుకు సభాముఖంగా వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మీ కరతాళ ధ్వనులు కూడా వారికి అందించాలని కోరుకుంటున్నాను. నేను కొంతమంది పెద్ద వ్యక్తులను కలవడం జరిగిందండి. వాళ్ళ దగ్గర నుంచి ఒక మాట వినిపిస్తూ ఉండేది. ఆదిత్య కాలేజీకి వెళ్ళినప్పుడు శేషారెడ్డి గారు అన్నారు, నేను ఇంజనీరింగ్ కాలేజ్ చూసుకుంటాను, నా భార్య గర్ల్స్ హాస్టల్ చూసుకుంటుంది, నా పెద్ద కొడుకు స్కూల్స్ చూసుకుంటాడు, నా పెద్ద కొడుకు భార్య టెక్నో స్కూల్స్ చూసుకుంటుంది, నా చిన్న కొడుకు ఇంటర్నేషనల్ స్కూల్స్ చూసుకుంటాడు, నా చిన్న కొడుకు భార్య ఇంటర్మీడియట్ క్యాంపస్లు చూసుకుంటుంది. ఇలాగా అందరూ గనక ఒక వ్యాపారంలో ఉంటే చాలా ఉపయోగం అండి. మేము భోజనాల దగ్గర కూర్చుంటాం కానీ మాకు ఆ భోజనాల వల్లే బోర్డు మీటింగ్ అయిపోద్ది అన్నారు. అలా ఒకసారి రాజమౌళి గారి ఇంటికి వెళ్తే, నేను సినిమా తీస్తాను, మా అన్నయ్య సంగీతం చేస్తాడు, మా నాన్నగారు కథ రాస్తారు, మా ఆవిడ బట్టలు చూసుకుంటుంది, మా అన్నయ్య గారి భార్య మొత్తం లైన్ ప్రొడ్యూసర్గా ఉండి నిర్మాణ వ్యవహారాలు చూసుకుంటుంది, ఇలా మేము ఎప్పుడు భోజనాలు చేసినా మా భోజనాల వల్ల ప్రొడక్షన్ ఆఫీస్ అయిపోతుంది అంటారు. అలా చాలా కుటుంబాలు ఉన్నాయి. అంబానీ కుటుంబం చూసుకుంటే జియో అంబానీ కూతురు చూసుకుంటుంది, ఆయిల్స్ అంబానీ తమ్ముడు చూసుకుంటాడు, అంబానీ స్కూల్స్ హాస్పిటల్స్ నీతో అంబానీ చూసుకుంటుంది, వాళ్ళ భోజనాల వల్ల గ్రూప్స్ ఆఫ్ కంపెనీ మీటింగ్ అయిపోతూ ఉంటుంది. కానీ ఒకే ఒక్క కుటుంబంలో వాళ్ళ భోజనాల వల్ల సాహితీ గోష్ఠి అవుతుంది, అది కడిమిళ్ళవారి కుటుంబం. భార్య పద్య విద్యలో ఆరితేరారు, ఆయన పద్య విద్యలో ఆర్చేసి తీర్చేశారు జనాన్ని. ఇక ఇద్దరు కొడుకులు పద్య విద్యని ఆకలింపు చేసుకున్నారు. ఇలాంటి కుటుంబం చాలా అరుదుగా ఉంటుంది. భోజనాల వల్లే సాహితీ గోష్ఠి అవుతుంది, ఆ విందులే మనకు మళ్ళీ సభల్లోకి వచ్చి మనకు అందిస్తూ ఉంటారు, వీణులు విందు చేస్తారు అని ఆ సాహితీ పరిమళాలని సాహితీ రుచుల్ని మనకి అందిస్తూ ఉంటారు. ఇలాంటి అరుదైన కుటుంబం మా కుటుంబానికి దగ్గర వారు అవడం మేము చాలా అదృష్టంగా భావిస్తూ ఉంటాం. మా నాన్నగారికి 35 సంవత్సరాలుగా ఆయన పరిచయం. నాకు 12 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు, 12 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు ఆయన పాలకొల్లులో చేసిన ద్విశతావధానమే నాకు ఆయనతో మొదటి పరిచయం. అప్పుడు నేను అడిగిన పుచ్చుకుల్లో అతి చిన్న వయసుకున్న అనమాట. కానీ ఆ ద్విశతావధానాన్ని చూసి స్ఫూర్తి పొంది
రచనా వ్యాసంగంలోకి అడుగుపెట్టిన వ్యక్తుల్లో నేనొకడిని. ఈరోజు నేను రచయితగా నిలబడ్డానంటే ఆ రోజు నాకు ఆ ద్విశత కడిమేళ్ళ వరప్రసాద అవధాని గారు చేసిన ఆనాటి ద్విశత అవధానం, తర్వాత ఆయన సహస్రావధానం చేసినా కూడా ఆ ద్విశత అవధానం నాలో సాహితీ బీజాలను నాటి ఈ ఇప్పుడు ఇలా చిన్న చెట్టుల సిరిమల్ల చెట్టులాగా ఎదిగే అవకాశాన్ని ఇచ్చింది. నాలాంటి ఎంతోమంది శిష్య ప్రశిష్యుల్ని ఆయన తయారు చేశారు. ఆయన ఆ స్థానంలో ఉండి కూడా తన శిష్యుడికి ముఖ్య అతిథి స్థానాన్ని ఇచ్చారంటే అది ఆయన సంస్కారం కానీ నా గొప్పతనం ఏమి కాదని సవినయంగా మనవి చేసుకుంటున్నాను. ఆఖరిగా మిమ్మల్ని ఆకలితో పంపకూడదు కాబట్టి ఒక పాట వినిపించి ముగిస్తాను. ఈ మధ్య విడుదలైన సీతారామన్ చిత్రంలో పాట. నా కంటి పాపల్లో గలగల కావేరి పొంగిని లేఖ వల్ల నా మనసు లోతుల్లు ఇప్పుడులా మాగాణి పండెని రాత వల్ల చదివిన అక్షరాలన్నీ పెదవికి నువ్వు నేర్పాయి. చలి చలి గాలుల్లు వేసంగి పూలై లోన పూచాయే. ఎప్పుడో నిన్ను కలిసే రోజు ఎప్పుడో అంది నా ప్రాణం, అప్పుడే నీకు నా ఆలోచన పంపుతోందే ఆహ్వానం. నేనంత ఇష్టం అనిపించేంతలా నేనేమి చేశా తెలియదే. నేను నీకు సొంతం అనిపించేంతలా ఏ మేలు చేశా తెలుపవే. అసలొక ఆచూకి వదలవేనా పైకి అప్పుడిక నీ దాకరాలేనా కొండలేదుకి. ఎప్పుడో నిన్ను చూసే రోజు ఎప్పుడో అంది నా ప్రాణం, అప్పుడే నీకు నా ఆలోచన పంపుతోందే ఆహ్వానం. ఎప్పుడో నిన్ను చూసే రోజు ఎప్పుడో అంది నా ప్రాణం, అప్పుడే నీకు నా ఆలోచన పంపుతుందే ఆహ్వానం. ఈ పాటే వినిపించడానికి కారణం ఏంటంటే కొన్ని తలుపుల చాటు జరిగే విషయాలు కొన్ని చెప్దామని. నాకు ఎప్పుడు సాహితీ సభలకి పుస్తకావిష్కరణలకి వస్తుంటే ఒక రకమైన అసూయ ఉంటుంది. కారణం ఏంటంటే వారు మనసులో ఏమనుకుంటారో అదే కాగితం మీద ప్రచురించబడుతుంది, అదే పాట కూడా చదువుతాడు. మా సినిమా రచయితలకు వచ్చేటప్పటికీ మేము మనసులో అనుకున్నది నోట్లో పలుకుతుంది, నోట్లో పలికింది పెన్లో పండవరు. పెన్నులో పడిన తర్వాత దర్శకుడు పడనిచ్చినా నిర్మాతకు నచ్చదు, నిర్మాతకు నచ్చినా కథానాయకుడికి నచ్చదు. ఆఖరికి మనసులో అనుకున్నది తాటాకైతే పేపర్ మీద పడే తాడి చెట్టు అవుద్ది అన్నమాట. రాజుగారి కథ ఉంటుంది కదా అలా. ఈ సినిమాకి ఒక సైనికుడు తనకి ఒక అజ్ఞాత వ్యక్తి నుంచి, అది ఒక అమ్మాయి నుంచి, నేను మీ భార్య అని చెప్పి ఒక లేఖ వస్తుంది. అది చూసి ఆ అమ్మాయి ఎవరో తెలియకపోయినా తెలుసుకోవాలన్న ఉత్సుకత ఉన్నా ఆ లేఖ చదివిన ఆనందాన్ని వర్ణించాలి. కాశ్మీర్ బార్డర్లో ఉండే సైనికుడు అన్నమాట. దానికి నేను మొదలుపెట్టిన వాక్యం ఏంటంటే కాశ్మీరీ లోయల్లో గలగల గోదావరి పొంగిని లేఖ వల్ల. ఒక అసాధ్యమైన విషయం జరిగిందని చెప్పడానికి గోదావరి మన నర్సాపూర్లో ఉంది, లోయ కాశ్మీర్లో ఉంది. కాశ్మీరీ లోయల్లో గలగల గోదావరి పొంగిని కావేరి పొంగిని లేఖ వల్ల ఈ మంచు కొండల్లో ఇప్పుడిలా మాగాణి పండెని రాత వల్ల అని రాశానమాట. మంచు కొండల్లో మాగాణి చేను పండడం కష్టం, కానీ అలాంటి ఒక అసాధ్యమైన విషయం జరిగిందని. అలాంటి అలంకారాలు మాకు మా దర్శక నిర్మాతలకు నచ్చమన్నమాట. అది మార్చమని నా కంటి పాపల్లో గలగల కావేరి పొంగిని లేఖ వల్ల అని ఇలా ఒక్కొక్కసారి రాజీ పడాల్సి వస్తూ ఉంటుంది. అయినా హిట్ అవుతూ ఉంటాయి, అది వేరే విషయం. హిట్ అవ్వడానికి విజయవంతం అవ్వడానికి మనకు నచ్చి రాయడానికి సంబంధం లేదు, కానీ వారికి నచ్చిన విషయాలు, వారు చెప్పాలనుకున్న విషయాలు ప్రజలకి సూటిగా ఏమాత్రం జల్లెడ లేకుండా
చెప్పగలిగేలా వారిద్దరూ ఈ రెండు పుస్తకాలని రచించారు. అంతే స్వచ్ఛతతో మనం చదువుకుని మన ముందు తరాలకు అందిద్దాం అన్న సందేశాన్ని మాత్రం మీ ముందు విన్నవిస్తూ విరమిస్తున్నాను. తర్వాత ముఖ్య అతిథులు సన్మానిస్తారు. సమీక్ష చేస్తారు.